లాక్డౌన్ కారణంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్ళకే పరిమితమయ్యారు. చాలా రంగాల్లో చాలా వర్గాల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా సినిమా రంగం ఏదైతే ఉందో సినిమా రంగంలో చాలామంది అంటే కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు కానివ్వండి దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితులు చాలామందికి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరికీ కొన్ని కొన్ని ఆర్థిక సహాయాలు తినడానికి తిండి కానివ్వండి ఈ రూపంలో సహాయాలు అయితే అందించే ప్రయత్నం చేస్తున్నారు సినిమా వర్గాలకు సంబంధించి. కానీ కొన్ని కొన్ని రంగాలకు చెందిన వాళ్ళు ఒక వాళ్ళకి సహాయం అందలేకపోతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పస్తులు ఉంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక అంశం తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వలస కార్మికుల గురించి ఆల్రెడీ చెప్పుకున్న వలస కార్మికుల పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది, ఎంత దయనీయంగా ఉంది అనేది. వాళ్ళకంటే ఏదో ఒక పూట తిండి ఇవన్నీ సహాయం చేస్తున్నారు, ఒక చోట అది కూడా దొరకట్లేదు. ఆర్థికంగా మాత్రం వాళ్ళకి చేయూతను అందించడంలో మాత్రం ఎవరీ ముందుకు రావట్లేదు. ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందా, ఆర్థికంగా వాళ్ళని ఏమన్నా ఆదుకుంటుందా అనేది ఒక ప్రశ్న. అయితే ఇక్కడ ప్రభుత్వాలు ఇస్తున్న ఆర్థిక సాయం ఏదైతే ఉందో లేదైనా ఏదైనా సహాయం ఏదైనా ఉందా అందించే సహాయం అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్ వరకు అందరికీ అందట్లేదు, అసలే నిరుపేదలకు వెళ్ళట్లేదు అనే వాదన కూడా లేకపోలేదు. ఇలాంటి టైంలో వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఇక్కడ ఇప్పుడు తెర మీదకు వినిపిస్తున్న ఒక పేరు ఎవరు అంటే సెక్స్ వర్కర్ల పరిస్థితి ఏంటి అనేది. చాలామంది ఈ సెక్స్ వర్కర్లు ఎవరైతే ఉంటారో కొంతమంది చాలా ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి, వాళ్ళకి భర్తలు కూడా లేని పరిస్థితి, వాళ్ళు తినడానికి తిండి లేక ఒక పూట తిని దొరికింది, ఒక పూట పస్తులు ఉంటున్న పరిస్థితి, వాళ్ళకి వేరే మార్గాలు కూడా ఆదాయ మార్గాలు కూడా ఏది ఉండవు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సంపాదన కూడా పూర్తిగా పడిపోయింది, కొందరికైతే అసలు సంపాదన లేదు, వీళ్ళ కష్టాల నుంచి గట్టెక్కించడం ఎలా అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా ఒక సంస్థ ముందుకొచ్చింది వీళ్ళకి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికే చాలా పాక్షిక రెడ్ లైట్ ఏరియాలు అంటే అన్అఫీషియల్ రెడ్ లైట్ ఏరియాలు చాలా చోట్ల ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే విముక్తి ఫోరం, ఎందుకంటే చాలామంది వీళ్ళు ఈ విముక్తి ఫోరం ఏం జరుగుతుంది అంటే ఈ సెక్స్ వర్కర్లు బారిన పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించడానికి ఈ విముక్తి ఫోరం అనేది చాలా కష్టపడుతూ ఉంటుంది. వాళ్ళ నమ్ముకున్న వృత్తి మీద ఆధారపడే సెక్స్ వర్కర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ పిల్లల్ని పోషించుకునేందుకు ఖచ్చితంగా అదే వృత్తితో వాళ్ళు ముందుకు వెళ్తారు. ఈ నేపథ్యంలోనే సెక్స్ వర్కర్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ప్రధానంగా వాళ్ళు కోరింది ఏంటి అంటే రేషన్ మరియు నగదు సహాయం అందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం జరిగింది. సెక్స్ వర్కర్ల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న విముక్తి ఫోరం ఏదైతే ఉందో, ఆ విముక్తి ఫోరం అనే ఒక సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ సెక్స్ వర్కర్ల ఇబ్బందులను సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్ళింది. ఇమీడియట్గా వాళ్ళకి రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలి, రేషన్ కార్డులతో పాటు నిత్యావసర వస్తువులు కూడా అందజేయాలి అని చెప్పి విముక్తి ఫోరం కోరడం జరిగింది, ఆ లేఖలో కోరడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం దాదాపు ఒక 30 సెక్స్ వర్కర్ల ప్రాంతాలు ఉన్నాయి అనేది, అంటే పాక్షిక రెడ్ లైట్ ఏరియాలు అన్నమాట ఉన్నాయి అనేది ఆ విముక్తి ఫోరం వెల్లడించిన సందర్భం ఆ లేఖ ద్వారా. అలాగే రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు అనేది కూడా విముక్తి ఫోరం ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచారు. అంటే వాళ్ళకి ఇమీడియట్గా రేషన్ కార్డు అందించాలి, చాలామందికి వాళ్ళలో గుర్తింపు ఉండదు, రేషన్ కార్డులు ఉండవు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రభుత్వ సహాయాలు అందుతున్న పరిస్థితి ఉన్నా సరే కొంతమందికి అందట్లేదు అనే వాదనలు కూడా. ఈ నేపథ్యంలో సెక్స్ వర్కర్ల విషయంలో వాళ్ళు కూడా మనుషులే కాబట్టి ఒక దయనీయ హృదయంతో వాళ్ళకు కూడా సాయం అందించాలి. ఒక ప్రభుత్వం తరపున ఎంతో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కనుక వాళ్ళకి సాయం అందిస్తే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు నిలుపుకునేందుకు వీలుగా ఉంటుంది అనేది విముక్తి ఫోరం ప్రతినిధులు ఒక లేఖ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచారు. దానికి సంబంధించి మరి ప్రభుత్వం ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.